हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सरयू रेसीपीज़। नेनु फिल्टर काफी चेयडम चूपिंचबोतुन्नानु, कानी अदि नेनु ओक कोत्त काफी मेकर तीसुकुन्नानु। सो अंदुलो चेयडम चूपिंचबोतुन्नानु। चूडंडि ई काफी मेकर चाला सिंपल, चाला बागुंटुंदी, चाला टेस्टीगा उंदी। सो प्रोडक्ट नाकु चाला नच्चिंदी। सो इंदुलो एला चेयालि, एला क्लीन चेसुकोवालि मोत्तं अंता मन वीडियोलो चूद्दां। वीडियोलोकि वेल्ले मुंदु ओकवेळ चैनल नि सब्स्क्राइब चेयकपोते प्लीज़ लाइक अंड शेर चेसि सब्सक्राइब చేయండి। చూడండి, ఇది నా కొత్త కాఫీ మేకర్ అండి। ఇది ఎలక్ట్రికల్ కాదు, మాన్యువలే। మనం నార్మల్ గా మనం స్టీల్ బాక్స్ మోడల్ వస్తుంది కదా, జనరల్ గా మనం యూస్ చేస్తాం। ఈ ప్రొడక్ట్ చూడండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందండి। సో మీతో షేర్ చేసుకుందాని వీడియో తీసాను। సో చూడండి, మొత్తం గ్లాస్ అండి అది। తర్వాత పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు। ఇది చూడండి, ఎంత చక్కగా మనకి హ్యాండిలింగ్ అన్నది ఇబ్బంది లేకుండా। మధ్యలో అంతా గ్లాస్ వచ్చింది। ఈ కిందది కూడా మనకి చక్కగా ఓపెన్ అయిపోతుంది। సో మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది। లోపల వచ్చేసి మనకి ఫిల్టర్ అండి। ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ మనం ఇలా పైకి తీస్తే ఫిల్టర్ అనేది మనకి బయటికి వచ్చేస్తుంది। నేను ఇప్పుడే ఈ ఐటమ్ తీసి చూపిస్తున్నాను మీకు। చూడండి, ఫిల్టర్స్ చాలా సన్నగా ఉంటుంది। ఇది చాలా బాగా దిగుతుంది డికాషన్ అయితే। ఇది దీని ఫిల్టర్ చూడండి। హోల్స్ కింద కూడా మనకి ఒక నెట్ లాడది వస్తుంది। ఇక నేను బ్రూక్ బోన్ గ్రీన్ లేబుల్ ఫిల్టర్ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్। మీరు ఎనీ బ్రాండ్ యూస్ చేయొచ్చు। సో ఇప్పుడు ఈ జార్ లో ఫస్ట్ మనం ఈ కాఫీ పౌడర్ మొత్తం మనం వేసుకోవాలి। ఇక్కడ నేను 6 స్పూన్స్ వేసుకుంటున్నాను। ఇలా 6 స్పూన్ వేసుకున్న తర్వాత చూడండి, ఈ కప్పు తో నేను 2 కప్స్ కంప్లీట్ గా బాగా బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి। చూడండి ఆవిర్లు ఎలాగ వస్తున్నాయి। సో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత 2 కప్స్ మనం వాటర్ వేసుకోవాలి। ఆ తర్వాత దీన్ని ఒక్కసారి మనం స్పూన్ తో కలిపేయాలి, మొత్తం పౌడర్ వాటర్ కలిసేలాగా। కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన లిడ్ ఉంది కదా, అది స్లోగా మనం పెట్టుకోవాలి। చూడండి, జస్ట్ అలా పెట్టి అంతే, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, జస్ట్ అలా పెట్టేయాలి। ఇప్పుడు పైన క్యాప్ అనేది జస్ట్ అలా మనం పెట్టుకోవాలి। ఈ విధంగా మనకు ఒక 20 మినిట్స్ లో మనకి డికాషన్ చూడండి పైకి వచ్చేస్తుంది। చూసారా, మొత్తం పౌడర్ కిందకి దిగి డికాషన్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది। ఇప్పుడు కప్స్ లో మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి। తర్వాత చూడండి, ఎంచక్క అలా లిడ్ మీద చేయి పెట్టి చక్కగా డికాషన్ అన్నది మనం వేసేసుకోవచ్చు। స్పూన్ తో ఒకసారి బాగా మనం కలుపుకుందాం। షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉడుకుతున్న పాలు వేసుకోవాలండి। చూడండి ఎంత వేడిగా ఉన్నాయో। డికాషన్ అన్నది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు, స్ట్రాంగ్నెస్ బట్టి। సో సూపర్ టేస్టీ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను। మిగతా డికాషన్ అంతా మనం ఒక గ్లాసులోకో ఇందులోకో తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చూడండి, సింపుల్గా ఇది మనకి పైన లిడ్ అన్నది తీసేసుకోవాలి। లోపల చూడండి మొత్తం పౌడర్ ఉంది కదా, ఇప్పుడు ఇది మనకి చక్కగా వచ్చేస్తుందండి। ఇదేమీ కష్టం లేదు, చూడండి చక్కగా బయటకు వచ్చేస్తుంది। చూసారా సింపుల్గా, ఇప్పుడు జార్ వరకు మనకి బయటకు వచ్చింది। ఇప్పుడు దీన్ని చక్కగా మీరు షింక్లో పెట్టి హ్యాపీగా కడిగేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు। నేను మీకు జస్ట్ చూపించాలని ఇందులో వాటర్ వేసి చూపిస్తున్నాను। చూడండి ఈ విధంగా మనం చేతులు కూడా పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు। ఈ ఫిల్టర్ని కూడా మనం ట్యాప్ కింద పెట్టి మొత్తం వాష్ చేసేసుకోవచ్చు। సింపుల్ అండి, క్లీనింగ్ చాలా ఈజీ అంతే। దీన్ని ఇలా క్లీన్ చేసుకుంటే అయిపోయింది, చూడండి ఎంత చక్కగా ఉందో। సో సింపుల్గా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ జార్ని అందులో పెట్టేసుకోవచ్చు అంతే। పైన లిడ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇందులో పెట్టి
చూడండి ఈ విధంగా ప్రెస్ చేసి ఇది మనం పెట్టేసుకోవచ్చు పక్కనే సో చాలా సింపుల్గా ఉంది ఇందులో డికాషన్ తీయడం కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి